अंदर की नमस्कार। ఈరోజు మన ఉప్పల్ చౌరస్తల పెద్ద ఎత్తున మన స్కైవే మనం ఎప్పుడు ఊహించలే, ఇంత పెద్ద స్కైవే మన ఉప్పల్ చౌరస్తల మన సీఎం కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దాన్ని నిర్మించుకొని దాన్ని ఈ రోజు ప్రారంభించుకున్నాము। మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు। దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ ఫ్యూచర్, మన తెలంగాణ ఫ్యూచర్, మన స్మార్ట్ ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు, అదే మాదిరిగా మన స్థానిక ఎమ్మెల్యే మన సుభాష్ రెడ్డన్న గారు, అదే మాదిరిగా మాజీ మేయర్ మన రామ్మోహన్ గారు, అదే మాదిరిగా మన లక్ష్మారెడ్డి గారు, అదే మాదిరిగా మన డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్లు, స్థానిక మా మేయర్లు, మా చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా కార్పొరేటర్లు, మా స్థానిక నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు, మా అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం అలా చెప్పినా నా లక్ష్మారెడ్డి పేరు చెప్పినా పేరు పేరున అందరికి కూడా నమస్కారం। ఏది ఏమైనా మనం నాడు చూసినాం, నేడు చూస్తున్నాం, 9 సంవత్సరాల ముందు చూసినాం అది ఉప్పల్ ఎట్లుండే, ఇలా 9 సంవత్సరాల తర్వాత చూసినాం గత ప్రభుత్వాలు ఏం చేసినాయి మనకు తెలుసు। ఉప్పల్ ఎంత మా సుభాష్ అన్న ఇప్పుడు చెప్పినట్టుగా మొత్తం ఒక మురికి కంప ఉండే, ఒక డంపింగ్ యార్డ్ ఉండే, కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక స్కైవే, ఒక మెట్రో, ఉప్పల్ బగాయత్తు నలుగురు సీఎంలు మారిర్రు కానీ దాన్ని ఎవరు పట్టించుకోలే। ల్యాండ్ మాత్రం 800 ఎకరాలు తీసుకున్నారు, దాన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేడు, సీఎంలు మారిర్రు కానీ రైతులకు అన్యాయం చేసిండ్రు। రైతులకు మళ్ళా న్యాయం చేసిన వాళ్ళు ఎవరు? మన కేటీఆర్ సారు, మన సీఎం కేసీఆర్ గారు, వాళ్ళని పిలిచి ఉప్పల్ బగాయత్ అంతా కూడా క్లియర్ చేసి మెట్రో ల్యాండ్ మెట్రోకి ఇచ్చి, వాటర్ వర్క్స్ ల్యాండ్ వాటర్ వర్క్స్కి ఇచ్చి, ఎవరి కాళ్లకు ప్లాట్లు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు। మనం చూస్తా ఉన్నాం ఎల్బీ నగర్ నుంచి బోడుప్పల్ దాకా ఎంతో ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండే, పట్టా ప్రాబ్లమ్స్ ఉండే, వాళ్లకు రిజిస్ట్రేషన్ అయింది, వాళ్ళు పర్మిషన్లు తీసుకున్నారు కానీ చిన్న చిన్న మన ల్యాండ్ల ప్రాబ్లం అని, అది పరంపోగని, అది ఈ ల్యాండ్ అని, ఆ ల్యాండ్ అని చెప్పి ఒంగలు పెట్టి రిజిస్టర్ ఆపేస్తే మన ఎల్బీ నగర్లు కానీ, మన సాయిప్రియ కాలనీలు కానీ, మన కేటీఆర్ సార్ చొరవ తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసిన ఘనత, మనకు 118 జీవో ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్. మనం అన్ని చూస్తున్నాం, ఒకనాడు తాగునీరు ఉండకపోవు, ఒకనాడు మనకు హరితారం లేకుండే, ఇవాళ మన హరితారం కానీ, మన తాగునీరు కానీ, గోదావరి నీళ్లు ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం మనం, గోదావరి కృష్ణ నీళ్లు ఈరోజు ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం। ఇదంతా మనం దశాబ్ది ఉచాలు, మన డెవలప్మెంట్ కాదా, మన అభివృద్ధి కాదా, మన పిల్లలకు మంచి మంచి ఐటీ కంపెనీలు, ఐటీ పార్కులు ఇక్కడనే తీసుకొచ్చిండు మన కేటీఆర్ సారు, మన దగ్గరనే, మన ముందే, మన కళ్ళ ముందే మనకు కూడా ఐటీ పార్కులకు తీసుకొచ్చిన ఘనత కూడా మన కేటీఆర్ గారు. మనం చూస్తా ఉన్నాం 6 ఏళ్ళే మనకు ఫ్లైఓవర్ అన్నారు, మనం వాళ్ళ భూమి కూడా అందరికి ఇచ్చేసినాం, ఆ ల్యాండ్ కూడా అక్విజిషన్ చేసి ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్తే ఇప్పటిదాకా యాడున్న బ్రిడ్జ్ ఆడ్నే ఉంది, పెద్ద నరకం ఉపయోగిస్తారు ఆ రోడ్డు. కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది, ఒకళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ చేస్తలేరు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడతారు, దాన్ని పట్టించుకునే నాదులేనాడు కేంద్ర ప్రభుత్వం. 6 ఏళ్ళే ఆ బ్రిడ్జ్ తవ్వుకుంటా చేసుకుంటా మనం నరకం చూస్తున్నాం. తప్పకుండా మనకి ఒక ఎంపీ ఉన్నాడు కానీ ఒక్కనాడు కూడా ప్రశ్నించినా ప్రశ్నిస్తా అని గెలిచిండు, ఒక్కనాడు కూడా కేంద్రంలో మాట్లాడలేదు, పార్లమెంట్లో మాట్లాడలేదు, ఆ బ్రిడ్జ్ కోసం మాట్లాడలేదు, మనకు ముఖం కూడా చూపిస్తలేడు ఆయన, బంగారం అయిపోయింది. మనం రిజెక్ట్ చేసిన వాళ్ళను, మనకు పనికిరాని వాళ్ళను, మన పార్టీలకి వెళ్ళి తీసేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళను ఓ సంబరపడిపోతున్నాడు, ఇక నేను వస్తా, నేను గెలుస్తా, ఇవాళ ఢిల్లీకి పోయిన వాళ్ళు అంత ఎవరు? మనం తీసుకోలే, టికెట్ ఇయ్యలే, మనం వద్దన్నాము, మనం రిజెక్ట్ చేసినాము, గాళ్ళను పట్టుకొని ఇక ముద్దాడుతురా, ఇక ముద్దాడుతురా, ఇక మేము వస్తాం, ఇక మేము వస్తాము, మేము వస్తాము. గత 9 ఏళ్ళ ముందు మీరే ఉన్నారు కదా, మీరేం చేసిర్రు? తాగునీరు ఇచ్చిరా, సాగునీరు ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిరా,
మరి సీఎం కేసీఆర్ లెక్క 2000 రూపాయలు పింఛన్ ఇచ్చిరా, దివ్యాంగులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తురా, ఏమి ఇయలే, మాటలు చెప్పిరు, మాయ మాటలు చెప్పిరు, ప్రజలంతా మోసం చేసిండ్రు, బాగా స్కాములు చేసిండ్రు, మన సీఎం కేసీఆర్ కేటీఆర్ వచ్చినాక మొత్తం స్కీములు చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఒక అభివృద్ధి అంటే దశాబ్ది ఉత్సవాలలో అంటే ఒక పండుగ వాతావరణం, ఒక చెరుల పండుగ కానీ పోలీసుల పండుగ కానీ ప్రతి ఒక్కటి కరెంటు పండుగ కానీ ఇవన్నీ కూడా యువత చేసిన మనం చేసుకున్నాం, మనం సంబరం చేస్తాం. తొమ్మిదేళ్ల ముందు ఓ ఫ్యాక్టరీ నడిచిందా, ఓ కార్ఖాన నడిచిందా, దేనికన్నా కరెంట్ ఉండేదా, వారానికి 2 దినాల కరెంట్ ఉండకపోవు, ఇప్పుడు కరెంట్ అసలే పోనే పోదు, పోతే కూడా వార్త. అంత మంచి కరెంటు, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నంటే అది ఎంత కష్టమవుతుంది, దాని ఇంకా ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత ప్లానింగ్ ఉంటుంది, అదంతా కూడా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తలేరా, ఇవన్నీ ఇంత జల్దీ పబ్లిక్ మర్చిపోతారా, మాయమాటలు చెప్తున్నారు. మన కేసీఆర్ నట్ట జైల్లో పంపిస్తారట, డబుల్ బెడ్రూమ్ ఆ జైల్లో కట్టిస్తారట, ఆయన ఒక పెద్ద ఆయన మన ఎంపీ, ఒక్కనాడు సూరత్ లేదు, ఒక్కనాడు మనం ఓటేస్తే గెలిస్తే ఇక్కడ చూపించిన మొక్కం లేదు. మన కేసీఆర్ని ఎందుకు పంపిస్తారా, ఎందుకు తాగునీరు ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, ఈ తెలంగాణ అంతా అభివృద్ధి చేయట్లేందుకు ఆయన జైలుకు పంపించేది, కబర్దార్. మా సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఒక మాట మాట్లాడితే మేము మర్యాదతో చెప్తున్నాం, కబర్దార్. మేము చెప్పేది కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ, నిన్న ఒక ఆయన నడ్డా వచ్చిండా వనపర్తికి, ఇంత తోటి నడ్డా, ఆయన చెప్తున్నాడు ఏంది, విమానాలన్నీ మేమే చేస్తున్నాం, గ్యాసులన్నీ మేమే చేస్తున్నాం, అంటే విమానాలన్నీ అమ్ముతున్నారు, గ్యాసులన్నీ పెంచుతున్నారు, సిలిండర్లన్నీ పెంచుతున్నారని చెప్పరాక అన్ని మేమే చేస్తున్నామని చెప్తున్నారు. ఒక వందే మాత్రం ట్రైన్ ప్రారంభించి దానికి గొప్పగా చెప్తా ఉన్నారా, వాళ్ళదైతే బీజేపీ పని అయిపోయింది. కాంగ్రెస్ ఎప్పుడో దేశంలో దివాలు తీసింది, ఆడెన్నో బెంగళూరులో మురిస్తే ఆడేదో బెంగళూరులో, ఆడ బెంగళూరులో ఎందుకు గెలిచారు కాంగ్రెస్, మన బీఆర్ఎస్ లేదు, ఇప్పుడు వచ్చేదంతా దేశమంతా బీఆర్ఎస్. ఇలా మన సీఎం కేసీఆర్ అడిగిపోయిండు సోలాపూర్, 500 కార్లతో సోలాపూర్ పోతురు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ కూడా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దమ్ముంటే రమ్మని రేపు పోటీ ఎలక్షన్ లా కాంగ్రెస్ నాడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీతో గెలుమని మహారాష్ట్రలో తప్పకుండా. దేశమంతా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్ లెక్క సీఎం కావాలి, సీఎం అసలు సీఎం కావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా, దేశమంతా కూడా 28 రాష్ట్రాలలో కోరుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజులన్నీ కూడా తెలంగాణ మోడలే, దేశమంతా కూడా తెలంగాణ మోడలే. మన ఐటీ మినిస్టర్ ఉన్నాడు బంగారం లాంటి ఐటీ మినిస్టర్, ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చిండు, ఎన్ని ఆఫీసులు తెచ్చిండు, ఎన్ని ఐటీ కంపెనీలు తెచ్చిండు, లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండు, రోజు దావుస్ పోయిండు, అమెరికా పోయిండు, ప్రపంచమంతా తిరిగిండు. మా తెలంగాణకు రండి, మా టీఎస్ హైదరాబాద్ మీకు మంచి పర్మిషన్లు ఇస్తాం, మీకు కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, భూములు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చిన ఘనత మన కేటీఆర్ కాదా, మనకి ఇంత మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, అవంతా డెవలప్మెంట్ కాదా. కాబట్టి తప్పకుండా మన కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ గోటికి సరిపోరు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ కానీ వాళ్ళ గోటికి సరిపోరు, వాళ్ళ పనితనం. ఒక్కొక్క ఎమ్మెల్యే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు చంపుకొని నోరు కట్టుకొని మన పేద ప్రజలకు మన తెలంగాణ రాష్ట్రం 1 రాష్ట్రం చేయాలి, మనం 1గా అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శంగా తీసుకుపోవాలని చెప్పి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని తిడతా ఉంటారు ఈ పాపాత్ములు, వాళ్ళకి ఏడచేతనవుతుంది, ఎంపీ గెలిచే ముఖం లేదు ఇంకా ఏడ ఉంటుంది, వాళ్ళకి వెనక 3 నూకుడుగాలు కావాలి, వాళ్ళకు వాళ్ళు ఏం బీక్తారు ఇడా తెలంగాణలో, వాళ్ళకి ఏం ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవడు రాడు, వచ్చేది నెక్స్ట్ మళ్ళా హ్యాట్రిక్ కొట్టేది మన సీఎం కేసీఆరే, మళ్ళా గెలిచేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ.